ఒక అందమైన కానుకను అందుకున్నాను. రమణీయంగా రూపొందించిన సమయ్ పోస్ట్ నుంచి అందిన బంగి అది. అందులో 14 పుస్తకాలున్నాయి. లోకపు భాగ్య విధాతలు అయిన బాలల కోసం గుల్జార్ రాసిన కథల పుస్తకాలవి. రమ్యమైన బొమ్మలతో అలెన్ షా ఆ కథలకు వర్ణిలద్దాడు. జీవన సౌందర్యాన్ని, మూగవేదనను అనితర సాధ్యంగా తన పాటలలో వర్ణించే పలికించే కవి గుల్జార్ మన ప్రశస్త బాల సాహిత్య సృజనకారులలో ఒకరని ఎంతమందికి తెలుసు? బహుశా చాలా మందికి తెలియదు. బాలల కోసం సమయ్ పోస్ట్ గతంలో ప్రచురించిన పుస్తకాలు కూడా నన్ను సమ్ముగ్ధం చేశాయి. పెద్ద బొమ్మల పుస్తకాలు, పోస్టర్లు, కవితలు ఉన్న కార్డులు, కథల పుస్తకాలు, చిన్న నవలలతో పాటు ఫ్లూటో, సైకిల్ అనే బాలల పత్రికలను కూడా ఆ సంస్థ ప్రచురిస్తోంది. న్యూఢిల్లీలో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన వరల్డ్ బుక్ ఫెయిర్లో అవన్నీ అశేష బాలబాలికలు వారి తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మేము అబ్బురపడ్డాం. అవును, బాల సాహిత్య వికాసం మమ్మలను ముగ్ధులను చేసింది. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! మా పిల్లల బాల్యంలో హిందీ బాల సాహిత్య పుస్తకాలు, నా చిన్నతనంలో మేము చదివిన అక్బర్, బీర్బల్, చాచా చౌదరి, తెనాలిరామ, పంచతంత్ర, వెటర్ లేదా అమర్ చిత్రకథ లాంటి కామిక్స్ కంటే కొద్దిగా, అతి కొద్దిగా మాత్రమే మెరుగ్గా ఉండేవి. అప్పుడప్పుడు తళతళలాడుతుండే అందమైన సోవియట్ పుస్తకాలు లభించినప్పుడు మేము ఎంతగా ఆనందభరితులయ్యేవాళ్లమో. సరే, చందమామ, చంపక్, పరాగ్, లాట్పాట్ లాంటి మ్యాగజైన్లను విధిగా చదువుతుండేవాళ్లం. కమలా భాసిన్ రాసిన మలు భలును మా పిల్లలు అమితంగా ఇష్టపడేవారు. రాత్రిపూట పడుకునే ముందో వారు ఆ కథలను వినటానికి చెవి కోసుకునేవారు. మనోరంజకమైన మహారాష్ట్ర జానపద గాథ ఆధారంగా తూలికా బుక్స్ వారు ప్రచురించిన ఇక్కి డొక్కి, కరాడి కథల ఆడియో బుక్స్ వారికి బాగా నచ్చేవి. వివిధ భారతీయ భాషలలోని కథలు కథ బుక్స్ ద్వారా వారిని అలరించేవి. అయినా మేము కొత్త పుస్తకాల కోసం అన్వేషిస్తుండేవాళ్లం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని తప్పక చెప్పవలసి ఉంది. మన దేశంలో ప్రచురితమైన పిల్లల పుస్తకాలలో కథ, కథనం, బొమ్మలు, ముద్రణ ప్రమాణాలు ఐరోపా, అమెరికా నుంచి వచ్చే పుస్తకాలతో పోల్చలేనివిగా ఉండేవి. ప్రతి విషయంలోనూ మన పుస్తకాల నాణ్యత నాసిరకంగా ఉండేదని చెప్పక తప్పదు. ఇది చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే మనకు సమున్నతమైన మౌఖిక, లిఖిత పూర్వక కల్పనా కథల, పురాణ గాథల, కథన కౌశల్య వారసత్వం ఉంది. అయినా మన పుస్తకాలు జూలియా డొనాల్డ్సన్ రాసిన ది గ్రఫెలో తదితర పుస్తకాలకు ఏమాత్రం సాటిరావు కదా. ఈ సాంస్కృతిక పోరాటంలో హ్యారీ పాటర్ మనలను పూర్తిగా చిత్తు చేసింది. బంగారు కోటలో ఫెలుదా సాహసాలను హాగ్వార్ట్స్లోని మంత్రతంత్రాలు వెనక్కి నెట్టేశాయి. బాల సాహిత్య గుణ విశేషాలు జాతి జీవనశీలానికి ప్రమాణమైతే ఆ రీత్యా మన సాహిత్య సృజనాత్మక ప్రస్థానం ప్రశస్తంగా లేదని చెప్పక తప్పదు. 2 క్రితం నేను చెన్నైలోని తూలికా బుక్స్ కార్యాలయానికి వెళ్లాను. బాల సాహిత్యంలో కొత్త పుంతలకు దోహదం చేసిన సంస్థ అది. బాల సాహిత్యం తీరుతెన్నులలో గుణాత్మకమైన మార్పు వచ్చిందో లేదో తెలుసుకోవడానికే నేను అక్కడకు వెళ్లాను. మార్పులు వచ్చాయి, సందేహం లేదు. ఇక్కి డొక్కి లాంటి తొలి ప్రచరణల సాఫల్య స్ఫూర్తితో తూలికా బుక్స్ 9 భారతీయ భాషలలో వందలాది కొత్త పుస్తకాలను ప్రచురించింది, ఇంకా ప్రచురిస్తోంది. భారతీయ బాల సాహిత్యంలో వస్తోన్న మార్పులను తూలికా బుక్స్ వ్యవస్థాపకురాలు రాధికా మీనన్ వివరించారు. చెప్పవలసిన విషయం ఏమిటంటే ఆ మార్పులు ప్రధానంగా ఆంగ్లంలో ప్రచురితమవుతోన్న బాల సాహిత్యంలో మాత్రమే. భారతీయ విలువలు, వాస్తవికతను ప్రతిబింబిస్తూ నూతనత్వం ఉట్టిపడుతున్న ప్రాయోగిక బాల సాహిత్య పుస్తకాలను కొన్ని గ్లోబల్ సంస్థలతో పాటు ఏక్ తార, ఏక్లవ్య, ప్రథమ్, కథ, కరాడీ టేల్స్, తార, పికిల్యోక్, డక్ బిల్, టాకింగ్ క్లబ్ మొదలైన చిన్న స్వతంత్ర సంస్థలు కూడా ప్రచురిస్తున్నాయి. శైలజా మీనన్, సంధ్యారావు సంపాదకత్వంలో వెలువడిన చిల్డ్రన్ బుక్స్ అండ్ ఇండియన్ స్టోరీ అన్న పుస్తకం ఆ కొత్త ధోరణులను విపులంగా వివరించింది, నిశితంగా విశ్లేషించింది. గత 3 బాల సాహిత్యం సర్వతోముఖంగా విస్తరించింది. రచయితల, చిత్రకారుల, ప్రచురణకర్తల సంఖ్య గణనీయంగా పెరిగింది. పాఠకులు పెరిగారు. పాఠ్య పుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలను కొనగల, చదివే అభిరుచి ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే గ్రాఫిక్ నవలలు సహా పలు సాహిత్య ప్రక్రియలలో బాల సాహిత్యం వికసిస్తోంది. పుస్తకాల రూపకల్పన, అనువాదం,
ముద్రణలో ప్రమాణాల మెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో భారతీయ బాలల జనాభా రీత్యా చూస్తే పిల్లల పుస్తకాల ప్రచురణ వినియోగం వాస్తవ అవసరాల కంటే చాలా చాలా తక్కువగా ఉన్నాయని శైలజ మీనన్ సంధ్యారావు స్పష్టం చేశారు. భారతదేశంలో ప్రచురణ అవుతున్న మొత్తం పుస్తకాలలో బాలల పుస్తకాలు కేవలం 1% మాత్రమే. వాటి ప్రచురణకర్తలు వినియోగదారులు ఇప్పటికీ చాలా వరకు మధ్య ఉన్నత కులాల పట్టణ భారతీయులే. బాల సాహిత్య జగత్తులో పురోగతి అనేది ఇంగ్లీష్ పుస్తకాలకే పరిమితమైంది. హిందీ ఒక పాక్షిక మినహాయింపు. ఏక్తార, ఏక్లవ్యలు, కల్పనా సాహిత్యం, బొమ్మల పుస్తకాలను విరివిగా ప్రచురిస్తున్నాయి. వివిధ భారతీయ భాషలలో తాము ప్రచురిస్తున్న పుస్తకాలలో భాగంగా ప్రథమ బుక్స్, కథ, తూలిక, మంచి హిందీ పుస్తకాలను అందిస్తున్నాయి. ఇతర భారతీయ భాషలలో గొప్ప బాల సాహిత్య వారసత్వం, ప్రముఖ రచయితలు, బాల సాహిత్యోద్యమాలు ఉన్న వర్తమాన బాల సాహిత్య పరిస్థితులు మెరుగ్గా లేవు. స్నేహితులు చెప్పిన దాని ప్రకారం నేను అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. ఇది తప్పైతే నేను అమితంగా సంతోషిస్తాను. మొత్తం మీద ఆంగ్లేతర భారతీయ భాషలలో బాల సాహిత్య నవతరంగం చాలా బలహీనంగా ఉన్నదని చెప్పక తప్పదు. నవతరంగం అన్నానా? అవును, భారతీయ భాషల బాల సాహిత్యంలో ఆ కొత్త కెరటాన్ని ఒక సాంస్కృతిక ఉద్యమంగా సంఘటితం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. భావితరాల బాలలకు మంచి భవిష్యత్తును సమకూర్చేందుకు ఇది అత్యవసరం. ఇందుకు మీరు, నేను చేయాల్సిన 4 పనులను కూడా పేర్కొంటాను. 1, తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు పుస్తకాలు కొనాలి. పుట్టినరోజు కానుకలుగా పుస్తకాలను ఇచ్చే అలవాటును పెంచుకోవాలి. భారతీయ పుస్తకాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యమివ్వాలి. జాతీయవాద భావోద్వేగంతో నేనిది సూచించటం లేదు. తమ పరిసరాలను ప్రతిబింబించే కథలు చదవటానికి, బొమ్మలు చూడడానికి పిల్లలు బాగా ఇష్టపడతారు. కేవలం పుస్తకాలు కొనడంతోనే సరిపోదు, వాటిని పిల్లలకు చదివి వినిపించాలి. పిల్లలు స్వయంగా వాటిని చదివేలా ప్రోత్సహించాలి. వారు తమ మాతృభాషలో పుస్తకాలు చదివేలా చూడాలి. మాతృభాషలో మాత్రమే పిల్లలు చక్కగా నేర్చుకోగలుగుతారు, గ్రహించగలుగుతారు. 2, సుప్రసిద్ధ రచయితలు తప్పకుండా పిల్లల కోసం మరింత ఎక్కువగా రాయాలి. ఆ రచనలు ఉపదేశాత్మకంగా ఉండకూడదు. నిస్సందేహంగా మన కాలం మహోన్నత హిందీ రచయితలలో ఒకరైన వినోద్ కుమార్ శుక్లా తన దృష్టిని బాల సాహిత్య సృజనపై కేంద్రీకరించారు. ఇతర రచయితలు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. 3, భారతీయ భాషలలో బాల సాహిత్య పుస్తకాల ప్రచురణకు పౌర సమాజం, ప్రైవేటు వ్యక్తులు ఉదారంగా తోడ్పడాలి. తద్వారా మాత్రమే నాణ్యమైన పుస్తకాలు రావడానికి భరోసా ఉంటుంది. రచనలో శిక్షణకు కార్యగోష్ఠులు నిర్వహించాలి. రచయితలకు, చిత్రకారులకు ఆర్థిక తోడ్పాటును అందించాలి. సాహిత్య అకాడమీ ప్రశస్త బాల సాహిత్య రచనలకు ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. భారతీయ భాషలలో బాల సాహిత్య రచయితలు, చిత్రకారులు, ఎడిటర్లు, ప్రచురణకర్తలను ప్రోత్సహించేందుకు పలు అవార్డులను నెలకొల్పాల్సిన అవసరం ఉన్నది. తమ తమ మాతృభాషలకు ఎంతో ప్రాధాన్యమిచ్చే పంజాబీ, తెలుగు, తమిళ్, బెంగాలీ ప్రవాసులు ఈ విషయంపై శ్రద్ధ చూపాలి. 4, ప్రభుత్వాలు పౌర గ్రంథాలయాలకు నిధులు సమృద్ధిగా సమకూర్చి బాల సాహిత్య పుస్తకాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు దోహదం చేయాలి. కర్ణాటకలో గ్రామీణ పౌర గ్రంథాలయాల పునర్జాగృతికి అనుసరిస్తున్న కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలలో, ముఖ్యంగా హిందీ రాష్ట్రాలలో ఆదర్శంగా తీసుకుని పౌర గ్రంథాలయాల సంస్కృతిని పెంపొందించాలి. ఉచిత పాఠ్య పుస్తకాలకు చేస్తున్న వ్యయంలో స్వల్ప మొత్తాన్ని కన్నుల పండువైన ఆనందకరమైన బాల సాహిత్య పుస్తకాలను పాఠశాల గ్రంథాలయాలకు, అంగన్వాడీలకు పంపిణీ చేసేందుకు వినియోగిస్తే లోకపు భాగ్య విధాతలు మరింత విజ్ఞానవంతులుగా, సేముషి సంపన్నులుగా వికసిస్తారు.